డౌన్ ఉంటే చూసుకోండి సార్ పదరాము అన్న ఇలా రండి పడిపోతారులే గ్యారంటీ అలా ఇటు వచ్చు కదన్నా నువ్వు ఇటు వచ్చు కమ్ముడు చూసా కను చూసా చూసారులే కనిపిస్తుంది సార్ అన్నా అన్నా నువ్వు సరిపోయి అన్నా బాబు బాబు కుండి కట్టారు సార్ ఇది మరి అటు నుంచి రివర్స్ మళ్ళీ వచ్చేసింది సార్ అదే మళ్ళీ తాగేసారు ఆ వాటర్ తీసుకుని తాగేసుకున్నాం సార్ సార్ పెద్ద గడ్డ ఏమైనా వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఏమి ఉండదు సార్ సార్ కూడా ఉండదు సార్ ఎక్కడ తాగలు కూడా తెలియదు ఈ వాటర్ మొత్తం కప్పేస్తే తర్వాత ఆకలితో ఎలా ఉంటాం సార్ మూడు గ్రాండ్ సార్ మూడు
కట్టినప్పుడు మనకు బోర్ ఏం తాగి అక్కడ డైరెక్ట్ కనిపెట్టేసింది సార్. అక్కడ ఏం కట్ట సార్ పైన ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు సార్. ఇక్కడ నుంచి వాటర్ సిక్స్టీ సార్ సార్. నిన్న మొన్న ఇద్దరు ఒకసారి చనిపోయారు సార్ పచ్చకామలో. పచ్చకామంటే పంచపడు సార్. నువ్వు కూడా డిప్లొమా స్టూడెంట్ సార్. ఫిల్టరేషన్ చేయాలి సార్. లోపల నుండి వస్తున్నారు సార్. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వచ్చి ఇలా పడిపోయి చచ్చిపోతున్నారు సార్. అసలు యాక్చువల్గా మోటార్ వాటర్ అంటారు సార్. ఇదంతా కుండి నుంచి ఇవ్వడం వల్ల ఈ వర్షాకాలంలో కానీ ఆడపిల్లలో భూమి లోపల ఇదంతా చలమనీరు సార్. వర్షాలు పడితే తప్ప ఉంటది. వర్షాలు పడబోతే రాదు. పూర్తిగా డ్రై అయిపోద్ది సార్. పూర్తి డ్రై అయిపోద్ది సార్. లేదు సార్, కొండ వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయట్లేదు సార్. అవి అధికారులు అధికారులు నిర్లక్ష్యం సార్. లేదు మెయిన్ వాటర్ సార్. ఇక్కడ ఇక్కడ అధికారులు వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడైతే అధ్యయనం చేసే వాళ్ళు ఎవరు రారు సార్. ఇప్పుడు ఆర్డబ్ల్యూస్ నీటిపారుదల శాఖ ఉన్నారు కదా సార్, వాళ్ళే అధ్యయనం బయట వాళ్ళు. లేదు సార్, ఎవరు లేదు సార్. అలాంటిది ఏం లేదు సార్. లేదు లేదు సార్, జరగలేదు. గవర్నమెంట్ కూడా సొల్యూషన్ కానీ లేదంటే ఎవరిని పంపించడం కానీ అట్లాంటిది ఏం జరగలేదు సార్. ప్రకటించాలి సార్. అంటే ముందుగా అంటే ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ అదే చుట్టూ పరిశుద్ధం అవును సార్. ఏజెన్సీ 11 మండలాలు స్ప్రే కూడా చేయాలి. కొంత అవకాశం జరగాలి. అవును అంటే వల్ల జీవన స్థితి చిన్న జబ్బు వచ్చిన సార్ దీన్ని తోడతారు. తోడి దీన్ని తోడుకొని ఇళ్ళకి తీసుకుపోయి తాగి తాగడానికి వేడి చేస్తారు. అలా తాగేది మా చిన్నపిల్లలు కూడా. డాక్టర్స్ కూడా ఎవరు లేరు సార్. వైద్యులు కూడా ఎవరు లేరు సార్. అంటే డాక్టర్స్ అంటే పర్మనెంట్ డాక్టర్స్ మొత్తం మండలం. ఇక్కడ టోటల్ 18 పంచాయతీలు ఉన్నాయి సార్. 285 గ్రీడ్ మండలాలు సార్. మరి ఇది ఒకటే నియోజకవర్గం అరకు నియోజకవర్గం. కాంట్రాక్ట్ బేసిక్ సార్. పని ఉన్నప్పుడు మాత్రం ఉంచుతారు సార్. లేదంటే కానీ వాళ్ళకి ఇంకా వేరే దగ్గర తీసేయడం యూనివర్సిటీలో ఉంటుంది సార్. ఇక్కడ లోకల్ గా ప్రొఫెసర్ చూడండి మన గిరిజన పంచాయతీ వేరే పంచాయతీ లేదు సార్. అన్ని డీజిల్ ఉంటుంది
మరి ఇక్కడ నీళ్ళు లేకపోతే మరి ఏదే కదా వాటర్ తీసి బాటిల్ బహు ప్రెస్ తొందర రావాలి జై పాలిదాం జై పాలిదాం జై 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 అక్కడ ఉన్నారు సార్ నాకు ఫోటో హరిజి లేడీస్ కి ఇది చేంజ్ ఇచ్చేయలేము లేడీస్ తమ్ముడు చందుడి చందు సార్ ఈ గొంతు ఆచిపోయి వన్ డే లో చనిపోయింది గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకి ఇల్లు కూడా పడిపోయింది సార్ మనకి ఇల్లు కూడా రాలేదు మన ఇండియా గ్రౌండ్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ చెప్పాను కదా సార్ మొత్తం టోటల్ గా 60 ఇల్లు ఉన్నాయి పంచాయతీ కానీ 30 గ్రామాలు కానీ ఎన్ని ఇల్లు వచ్చినాయి 36 గ్రామాలు వచ్చినాయి ఒక 200-300 వచ్చి ఉంటాయి ఈ రోడ్ ఉంది అక్కడ గ్రావిటీ సెన్స్ అనేది మినిమం 3 ఇయర్స్ అవుతుంది సార్ అక్కడ నుంచి నీళ్ళు ఇందులో రావాలి కొండ నుంచి వాగులు లేట్ వస్తుందో ఇక్కడ అదే జమ అవుతుంది సార్ జమాయి ఊర్లో వెళ్తా సార్ ఓన్లీ సార్ అదే తాగుతుంది ఎండాకాలంలో అయితే మొత్తం ఆరిపోయే అవకాశం ఉంటుంది సార్ అందుబాటులో ఉండదు సార్ అక్కడైతే పెద్ద గడ్డ నీరు సార్ ఇలా ఈ మాత్రం కొండ కూడా వాటర్ సార్ మినరల్ వేస్తున్నాం అంటున్నారా ఎట్లేదు సార్ చెప్పాలంటే అంబలు తయారు చేసి ఎంత ఎకరానికి ఎంత వస్తుంది
అది మా చూస్తే ఎన్ని బస్సులు ఐదారు బస్సులు ఐదు కూడా రావు రెండు మూడు వర్షం పడితేనే వర్షం పడితేనే ఎక్కువ వర్షం పడినా రాగులు అంటే అవసరం సార్ మాట్లాడుతున్నారు ఎవరికి
5% GST 2.5% state GST 2.